అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈనాటి వాక్యధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ రీతిగా మరోసారి అయ్యా నా తండ్రి, మీ దీన దాసురాలకి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మాకు కాదే హోవా, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక తండ్రి. నిలబడేది ఎవరైనా అయ్యా నా తండ్రి, చెప్పేది నీ మాటలు కనుక, నీ మాటల్లో ఉన్న శక్తి అయ్యా నా తండ్రి నీ బిడ్డల్లోనికి వెళ్ళినట్లు, అయ్యా నా తండ్రి ఈ నీ మాటల చేత నీ బిడ్డలు ఆదరించబడేటట్లు నీ బిడ్డల్ని నీ మాటల చేత, నీ వాక్యము చేత దర్శించండి ప్రభా. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రములు అయ్యా నా తండ్రి. మీరు మాట్లాడుకోనండి, మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడండి ప్రభా నీ ప్రజలతో. మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసై నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక కుటుంబం మనకి, వారు ఎవరు అంటే మరియా, మార్త, లాజరు దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 11:3 మనం చదివినట్లయితే, ఈ భాగంలో స్టార్టింగ్లోనే 11లోనే ఈ కుటుంబం మనకు కనపడతారు. అయితే 3వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి లాజరు యొక్క సహోదరి మనులు ఏం చేస్తారంటే, యేసు ప్రభు దగ్గరికి లాజర్ని గురించిన వర్తమానం పంపిస్తారు. దేవుని బిడ్డలారా, లాజరు గురించి మరియా, మార్త, లేకపోతే లాజరు కూడా ఎన్నోసార్లు వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ కొదువులు, వాళ్ళ కొరతలు, లేకపోతే వారికి ఉంటున్న ఆసక్తి, లేదా వాళ్ళు ఏం చేయాలి అనుకున్నారు, ఇవన్నీ ఎన్నో మార్లు యేసు ప్రభుతో చెప్పి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభుతో ఈ కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరియా గురించి ఉంటుంది, పాపాత్మురాలు అని. దేవునికి వ్యతిరేకమైన పాప శాపములో ఉంటున్న ఈమెని లోకమంతా చిన్నచూపు చూసి, లోకమంతా హేళన చేస్తూ, అపహాసం చేస్తూ, తను కనపడితే తన వెనక, తన ముందు తన్ని అవమానపరిచే మాటలు, గాయపరిచే మాటలు చెప్తూ బాధిస్తూ ఉంటే, తను చేసిన పాపం అనే పని ద్వారా తను నలిగిపోతూ ఉంటే, ఈ చుట్టుపక్కల ఉంటున్న దేవుని బిడ్డలారా, వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళ కులస్థులు కావచ్చు, వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఆమె గురించి తెలిసిన వాళ్ళు, దేవుని బిడ్డలారా ఇంకా భయంకరంగా ఆమెని చిన్నచూపు చూస్తూ, దేవుని బిడ్డలారా నువ్వు ఒక పాపివి, లేకపోతే ఆ పాపితో ఏంటి, లేకపోతే అసలు నీతో ఏంటి అని ఇలాగా అవమానపరుస్తూ, చేసిన తప్పుని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆ పనిని బట్టి ఈ ప్రజలంతా కాకులాగా ఆమెను పొడుస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా గుండె నిండా వేదనతో, బరువెక్కిన హృదయంతో, నా పాపానికి పరిహారం ఎక్కడ అని తన మనసు ఎతుకుతూ ఉంది. అయితే ఒక మంచి అవకాశం తనకు వచ్చింది. యేసు ప్రభు ఒక ఇంట ఉన్నాడని విని, దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద, దేవుని బిడ్డలారా అత్తరు పూసి ఆయన పాదాలని తన కన్నీళ్లతో తడిపి, నాటి నుండి ఆమె పవిత్రంగా జీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అయితే పాపములో ఉన్న, పాపం చేసిన ఆ యొక్క పాపాత్మురాన్ని తోటి స్నేహితులు, తోటి మనుషులు ప్రేమించలేదు. కానీ అమ్మా, నువ్వు ఘోర పాపివి కదా, నా దగ్గరకు వచ్చావేంటి, నా కాళ్ళు పట్టుకున్నావేంటి, నేను నిన్ను క్షమించనని ఒక మాట కానీ, లేకపోతే ఆమెను చూసి హేళన కానీ, అపహాసం కానీ, త్రోసివేయటం కానీ ప్రభు చేయకుండా, దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న వాళ్ళని కూడా గద్దించి, ఆమె ఎంత యేసు ప్రభుని ప్రేమిస్తుందో, ఆమెలో దేవుని మీద ఉంటున్న ఆ ప్రేమను గుర్తించిన ప్రభువు ఆ పాపము నుంచి ఆమెను విడిపించి ఒక మంచి జీవితం జీవించేటట్లు ప్రభు ఆమె జీవితంలో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతో ఈ యొక్క మరియా, యేసు ప్రభు అంటే చాలా ప్రేమ, ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలుని మర్చిపోలా మరియా. ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఎన్నో మేలులు దేవుడు చేశాడు కదా, అయితే చాలాసార్లు నువ్వు మర్చిపోయే స్థితిలో ఉన్నావు కదా దేవుని బిడ్డ. ఆయన చేసిన మేలులు
మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఉన్నావా? ఏముందిలే నా జీవితంలో, ఇదేం చేశాళ్లే, ఇదేంత గొప్ప కార్యం అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, యేసు ప్రభు నిన్ను నన్ను మనల్ని మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా మనం ఉంటే వాటిని దాని నుంచి విడిపించటానికి ఆ పాపము మనల్ని ఆరని అగ్నికి నరకానికి తీసుకెళ్ళిద్దని నీకు నాకు మనకు తెలియదు, కానీ అది ఎరిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి దాసుని స్వభావం ధరించుకొని ఈ లోకానికి తన్ని తను రిక్తునిగా చేసుకొని తన్ను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ నా మన పాపాన్ని తన మీద వేసుకొని తను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి తన రక్తములో నువ్వు నేను మనం నమ్మి నేను పాపినని ఒప్పుకొని కడగబడితే మనల్ని పాపము నుంచి విడిపించి పరలోకాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, గమనిస్తున్నావా? ఏదో కార్యం జరగలేదనో, లేకపోతే నేను అనుకున్నది సాధించలేదనో, నేను నా వ్యాపారంలో ఇది చేయాలనుకున్నాను నాకు ఇలా నష్టం జరిగింది, నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలనుకున్నాను అను ప్రార్థన చేశాను చర్చికి వెళ్ళాను అది జరగలేదనో, లేకపోతే నేను అనుకున్న ఆ అమ్మాయిని చేసుకోలేదనో, నేను మగబిడ్డను అడిగితే ఆడపిల్లని ఇచ్చారనో, లేకపోతే ఇలాంటి దేవుడు చేయలేదని చిన్న చిన్న వాటిని దుష్టుడు చూపించి నిన్ను ఎనికిలాగాడా? నిన్ను పడేశాడా? నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే ఇక్కడ మార్త, మరియా, లాజర్ జీవితాన్ని గమనించినట్లయితే వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారికి ఎంతో కృతజ్ఞత. వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా, లేకపోతే వారి జీవితంలో ఏదైనా ఒక శుభకార్యం, వారి జీవితంలో ఏదైనా సంతోషం కలిగినా, వారు దేవునితో యేసు ప్రభుతో సంతోషించేవాళ్ళు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు అని వింటే చాలు, వారి ఇంట ఉండాలి, వారి ఇంటికి రావాలి, వారితో గడపాలి, యేసు ప్రభుని వారి ఇంట్లో చేర్చుకోవాలనే ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. వాక్యం చెప్తుంది ఇక్కడ 11 యోహాను సువార్తలో ఆ కుటుంబాన్ని యేసు ప్రభు ఎంతో ప్రేమించాడంట, ప్రేమిస్తున్నాడు. అవును, యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడంటే మెడ నిండా బంగారం, మంచి మంచి బిల్డింగుల్లో కారుల్లో చర్చికి వచ్చేవాళ్ళని, ఈ లోకంలో పేరు లేకపోతే బాగా చదువుకున్నవాళ్ళు, ఆ ఈ లోకస్తుల చేత చాలా జ్ఞానం కలిగిన వాళ్ళని, పేరు పొందిన వాళ్ళు అలాంటి వాళ్ళని కాదు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి పంపిస్తున్నాడు నీ కొరకు నా కొరకు మన కొరకు, తన యొక్క ధనాగారంలో నుంచి గాలిని పంపిస్తున్నాడు. అంతేకాదు, మరి ఎక్కువగా ఆయన ఎవరిని దాటిపోడంటే ఆయన చేసిన మేలుల్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని ఆయన దాటిపోడు. అందుకనే దావీదన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అని దేవుని బిడ్డలారా. అయితే ఈ కుటుంబం యేసు ప్రభు చేసిన మేలుల్ని మర్చిపోయే కుటుంబం కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయినా అది సంతోషమైనా వాళ్ళు యేసు ప్రభుతో పంచుకోవాల్సిందే, ఆయన దగ్గరికి తీసుకొని రావాల్సిందే, ఆ యొక్క సమస్యను కావచ్చు ఆ సంతోషానికి కావచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లాజర్కి ఒక బలహీనత, ఒక రోగం వచ్చింది. ఇలా రోగిగా ఉన్నాడు నువ్వు ప్రేమించే లాజర్ అని యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించారు అతని అక్క చెల్లెళ్ళు. బహుశా ఒకవేళ లాజరు లెగవలేని స్థితిలో ఉన్నారేమో, అందుకనే అక్క కానీ చెల్లి కానీ రాకుండా వర్తమానం పంపించారు అని రాయబడి ఉంది. అంటే లాజర్ని విడిచి బయటికి రాలేని అంత భయంకరమైన అనారోగ్యంలో ఒకవేళ లాజర్ ఉన్నాడేమో, అకస్మాత్తుగా తెలియని ఒక భయంకరమైన కోమా స్థితికి లాజరు వెళ్ళాడేమో, దేవుని బిడ్డలారా వర్తమానం పంపిస్తే యేసు ప్రభు ఆ మాట విన్న వెంటనే అంటాడు కదా ఏమని అంటే, యేసు అది విని వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకే వచ్చింది అని. దేవుని బిడ్డలారా, ఇదేంటి రోగం? నీకు నాకు మనకు రోగం రావటం ఏంటి? అది దేవునికి మహిమ కలగటం ఏంటి అంటే, అవును మన దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. నీ నా మన జీవితంలో కొన్నిసార్లు శ్రమల గుండా నడిపించబడతాం, ఆ శ్రమ నీ జీవితానికి మేలుగా మలచబడుతుంది. కొన్నిసార్లు ఇబ్బందుల గుండా నడిపించబడుతూ ఉంటాం, నిందల గుండా నడిపించబడుతూ ఉంటాం. దాని ద్వారా కొంచెం నువ్వు నిలకడగా విశ్వాసం ఉంచి ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే నీ తల అక్కడ
పెట్టబడుతుంది దేవుని బిడ్డ. ప్రభునామం గొప్ప చేయబడుతుంది, ప్రభునామానికి ఘనత వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది దేవుని బిడ్డలారా. యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు, విన్నారు. వాళ్ళకి ఈ బేతనీయాకి రావటం వారికి ఇష్టం లేదు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, ఇది మరణము కొరకు వచ్చింది కాదు, ఇది దేవుని యొక్క నామం మహిమ కొరకే వచ్చిందని ఇన్న వెంటనే ఎంతో ప్రేమిస్తున్నాడు కదా లాజర్ని, మరియాని, మార్తని. దేవుని బిడ్డలారా మనకు అనిపిస్తుంది, లేదా వాళ్ళకు కూడా అనిపించింది, ఇన్న వెంటనే ఇంకా ఉన్నపాటున యేసు ప్రభు పరుగెత్తుకొని వచ్చేస్తాడు, ఆలస్యం చేయకుండా వస్తాడు అనుకున్నారేమో. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు రాలా. ఎప్పుడు దాకా రాలేదంటే, లాజరు చనిపోయిన 4 రోజుల దాకా రాలా. ఇదేంటి, మనం యెషయా గ్రంథంలో చూస్తాం ఎవరి గురించి అంటే, హిజ్కియా గురించి. హిజ్కియా గురించి ప్రవక్త అయిన యెషయాతో దేవుడు ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమని అంటే, నీవు మరణం అవుతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని. కానీ అక్కడ మనం గమనించినట్లయితే, హిజ్కియా ప్రార్థన చేస్తే మరణమవుతున్నావు అని దేవుడే చెప్పాడు. హిజ్కియా కన్నీళ్ళని ప్రార్థన దేవుడు విని చూసి ఆలకించి హిజ్కియా ఆ యొక్క ఆవుషను దేవుడు అక్కడ పొడిగించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ వర్తమానం విన్న వెంటనే ఏమంటాడంటే, ఇది మరణం కొరకు వచ్చింది కాదని. కానీ మనం గమనించినట్లయితే లాజర్ ఇక్కడ చనిపోయాడు. దేవుని బిడ్డలారా చనిపోయాడు అంటే సమస్య చాలా తీవ్రత, చాలా ఇబ్బంది, చాలా చేతులు దాటి వెళ్ళిపోయింది సమస్య. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒకవేళ నీకుంటున్న పరిస్థితులు, నువ్వు ఏమి చేయలేని స్థితిలో నువ్వు అనుకుంటున్నావా, నాకుంటున్న ఈ సమస్య నా చేయి దాటిపోయింది, ఇలా ఉంటే దీంట్లోంచి నేను బయటపడగలనేమో, నా బిడ్డ ఇలా ఉంటే నేను మార్చుకోగలనేమో, నా ఒకవేళ నా పరిస్థితులు ఇలా ఉంటే ఒకవేళ ఈజీగా బయటికి రాగలనేమో, కానీ ఇప్పుడు ఎటు చూసినా శూన్యములాగా, ఎటు చూసినా చీకటి, చిమ్మ చీకటి నీ జీవితంలో అలుముకున్నట్లుందా, అయినప్పుడు కూడా నా దేవుడు దానిలో నుంచి కూడా, శూన్యములో నుంచి కూడా నా దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు శూన్యములో కూడా నీ కొరకు ఒక కార్యం చేయగలడు దేవుని బిడ్డ. ఇక్కడ 4 రోజులైంది, ఎదురు చూస్తున్న అక్క చెల్లెల కళ్ళు రాలేదేంటని అందరూ అనుకుంటున్నారు, ఎత్తి పొడుస్తున్నారు. మీరు అంతా బాగున్నప్పుడు ఆయన వచ్చి ఎన్నోసార్లు మీ ఇంట్లో ప్రార్థనని తినేళ్ళాడు కదా, మీ మధ్యలో ఉన్నాడు కదా, ఇంకా మీరు మమ్మల్ని కూడా వదిలేశారు, మా దిక్కు మా దేవుడు యేసు ప్రభునే అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది, నీ సహోదరుడు చనిపోతే కనీసం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇన్ని రోజులైనా రాలేదని సూటిపోటి మాటలతో. అవును దేవుని బిడ్డలారా, దేవుని యేసు ప్రభుని నమ్మిన మనకి లోకము కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. ఏంటి, నువ్వు ఆ దేవుని నమ్మావా, నువ్వు ఆ మతంలో దిగావా, ఓ నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నావా, లేకపోతే నువ్వు కూడా మతం పుచ్చుకున్నావా, ఇలా అని చాలామందికి తెలియక, ఒకప్పుడు నేను కూడా అనిరాలుగా ఉన్నప్పుడు ఈ దేవుడు అబ్బో ఆ మతం నాకొద్దు, వాళ్ళు నాకొద్దు అని నేను కూడా యేసు ప్రభు నామం అంటే చాలా దూరం పరిగెత్తాను దేవుని బిడ్డలారా. నాకు తెలియక, ఒకవేళ నువ్వు కూడా తెలియని స్థితిలో ఉండి తెలియకుండా మాట్లాడుతున్నావేమో, యేసు ప్రభుని నమ్మటం దిగిపోవటం కాదు. దిగిపోయినా అది పాపం అనే వ్యసనంలో కావచ్చు, ఈ లోకానుసారమైన ఏ మాయ, ఏ మోసంలో నువ్వు దిగిపోయినా యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభు యొక్క వార్త వింటే, యేసు ప్రభు వైపు నువ్వు తిరిగితే, దిగిపోయిన నిన్ను, లేకపోతే పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నీవు, అనేక వ్యసనాలతో, అలవాట్లతో, రకరకాల అలవాట్లకి గురై బానిసైపోయిన నిన్ను పైకి లేపేది యేసు నామం, యేసు వార్త, యేసు వాక్యం. దేవుని బిడ్డలారా ఇవన్నీ చుట్టూరు చెప్తూ ఉంటున్నారు. నిరాశతో అక్క చెల్లెలు తమ్ముని కోల్పోయి ఇటు యేసు రాక ఆయన వచ్చి ధైర్యపరిస్తే బాగుండని ఇలా ఉంటున్న ఈ అక్క చెల్లెల జీవితంలో ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకు అంటే, యేసు ప్రభు ఆ కీడులో, ఆ దుఃఖంలో, ఆ కన్నీళ్లలో ఉంటున్న వారి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. అవును, నీ జీవితంలో కూడా కార్యం చేయటానికి నా యేసయ్య బయలుదేరుతున్నాడు, లేదా నీ జీవితంలో కూడా కార్యం చేయటానికి నా యేసు పూనుకోబోతున్నాడు. నీ కన్నీళ్ళను కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను దాటిపోడు, ఆయన ఎవరిని త్రోసివేయడు. యెహోవా అందరికీ ఉపకారి, యేసు అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనించినట్లయితే ఆయన కొంచెం ఆలస్యం చేశాడు. ఎందుకంటే మరియా మార్తల జీవితంలో యేసుని ప్రేమిస్తున్న
ఎక్కువ ప్రేమిస్తున్నా, బాగా ప్రేమిస్తున్నా, ఈ బిడ్డల జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని, ఒక పెద్ద కార్యం చేయాలని, వారు ఊహకందని కార్యం చేయాలని, ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు వారి నోటి నిండా నవ్వుతో వాళ్ళు పరవశించాలని, వాళ్ళు హర్షించాలని, దేవుని బిడ్డలారా యేసు ప్రభు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మరియా మార్తా లాజర్కి అర్థమవ్వాలని. అంతేకాదు యేసు ప్రభుని ఆ ప్రాంతంలో, లేకపోతే యేసు ప్రభుని ఈరోజు నువ్వు నేను మనం ఎంత ప్రేమిస్తున్నామో మనకి అర్థం అవ్వటానికి ఇక్కడ ఆయన ఆలస్యం చేశాడు. దాని తర్వాత రాటం మొదలుపెట్టాడు. ఆయన వస్తూ ఉంటే దేవుని బిడ్డలారా మార్త వచ్చి, అయ్యా ఏ వర్తమానం పంపించిన వెంటనే నువ్వు వచ్చి ఉంటే, సమస్య నీతో చెప్పిన వెంటనే, అంటే ప్రార్థన చేసిన వెంటనే నువ్వు కార్యం చేసి ఉంటే ఆ జీవితంలో ఇంత నష్టం కలిగేది కాదు కదయ్యా. వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇన్ని నిందలు అవమానాలు, లేకపోతే ఇంత ఏడుపు, ఈ సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు కదయ్యా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ఒక అద్భుతమైన మాట యేసు ఏమన్నాడంటే, మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండేనని చెప్పాడు. అయితే యేసు ఏమన్నాడంటే 22:11-22, నువ్వు దేవుణ్ణి అడిగితే ఇప్పుడైనను కార్యం చేస్తాడు. అయినా మార్తాకి అర్థం కాలా. దేవుని బిడ్డలారా మరియా ఉన్న చోటికి యేసు ప్రభు వెళ్ళాడు. మరియా కలిసింది, అదే మాట మరియా కూడా, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని. మరియా ఇక్కడ మనం గమనించినట్లయితే 32 ఏమంటుందంటే, మరియా వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, నువ్వు ఇక్కడ ఉండుంటే ఈ సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు కదా, నీకు వర్తమానం పంపించాం కదా, 4 రోజుల తర్వాత మనుషులు అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు అని మేము అనుకున్నాం, కానీ నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టావా అయ్యా అని యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తూ, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు బ్రతికేవాడయ్యా అని యేసు ప్రభుతో చెప్తే, యేసు ప్రభు ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడంటే వాళ్ళ ఏడుపును చూసి, వాళ్ళ వేదన చూసి, వాళ్ళ స్థితి చూసి, వాళ్ళ వైపు చూసి యేసయ్యకి జాలి దయ. ఆయన దయ కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా ఇలా పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది మీద ఆయన కనికిరాన్ని చూపించాడు. నిన్ను ఎవరు నీ మీద జాలి చూపించట్లేదా? ఈ లోకములో ఎవరికి నీ మీద కనికిరం లేదా? నువ్వు ఏడుస్తూ ఉంటే ఈ లోకం ఏడిపిస్తూ ఉందా? దేవుని బిడ్డ యేసు వైపు ఎందుకు తిరగకూడదు? దేవుని బిడ్డ నువ్వు ఒంటరిగా మిగిలిపోయి, లేదా ఏమైనా నువ్వు నమ్మిన వాళ్ళు ఉన్నారులే అనుకున్న వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీ సహోదరులు, లేకపోతే నీ సహోదరి మనులు, లేదా నీ బిడ్డలు ఎవరైనా అకస్మాత్తుగా నిన్ను విడిచిపెట్టిన పరిస్థితి, ఏం చేయలేని స్థితిలో ఉన్నావా, దుఃఖంలో మునిగావా? దేవుని బిడ్డ నీ కన్నిటిని దేవుడు నాచ్యంగా మారుస్తాడు. దేవుని బిడ్డ నీ దుఃఖాన్ని ఆయన తొలగిస్తాడు. దేవుని బిడ్డ ఆయన వైపు చూడు, ఆయన మీదే అనుకో, ఆయన్నే నమ్ము. దేవుని బిడ్డ ఆయనే నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కన్నీళ్లు కారుస్తూ ఉంటున్న నీ కుటుంబం మధ్యలోనికి కూడా ప్రభు అంటే ఆయన వచ్చే దేవుడు. దేవుని బిడ్డ ఆయన దాటిపోడు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన విడిచిపెట్టలేదు, ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ సమస్య ఎక్కువ అవుతుందా? అయితే త్వరలో నీ సమస్యకి పరిష్కారం ఉంది. దేవుని బిడ్డ కన్నీళ్లు కారుస్తున్నావా? కొన్ని సంవత్సరాలుగా మొర్ర పెడుతున్నావా? అర్థం కాని స్థితిలో ఉన్నావా? చుట్టుపక్కల వాళ్ళు నిందిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? హేళన చేస్తున్నారా? ఎందుకు నమ్మావా దేవుణ్ణి? ఎందుకు వెళ్ళావు చర్చికి? ఏం జరిగింది అంటున్నారా? దేవుని బిడ్డ ఇప్పుడు దాకా ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే యేసు వైపు చూడు, కన్నీళ్లు కారుస్తున్నావో? దేవుని బిడ్డ విశ్వాసం ఉంచు. ఒక బలమైన కార్యం నీ ఇంట్లో జరగబోతుంది, ఒక భీకర కార్యం నీ ఇంట్లో జరగబోతుంది. ఏదైతే నీ ఇంటిని విడిచి దాటి వెళ్ళిందో తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. యోబు కుటుంబంలో పొందుకున్నట్లుగా, ఇక్కడ లాజర్ కుటుంబంలో పొందుకున్నట్లుగా నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని బిడ్డ ఇక్కడ గమనించినట్లయితే మరియా వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తూ, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు ఇలా అయ్యేవాడు కాదయ్యా, ఏడయ్యా లాజర్ లేడయ్యా, నువ్వు వచ్చినప్పుడు లాజర్ వచ్చి నీకు నీళ్ళు ఇచ్చేవాడు కదయ్యా, నీ పక్కన కూర్చునేవాడు కదయ్యా, లాజర్ నీకు పరిచర్య చేసేవాడు కదయ్యా, నీ మాటలు వినేవాడు కదయ్యా, నువ్వు వచ్చినప్పుడు ప్రార్థన పెడితే లాజరు వాయిద్యాలు వాయించేవాడు కదయ్యా, పాటలు పాడేవాడు కదయ్యా, వాడు లేకుండా, లాజర్ లేకుండా 4 రోజులైందయ్యా, శూన్యంగా ఉందయ్యా, వాడిని మర్చిపోలేకపోతున్నామయ్యా, వాడే మా సర్వం అనుకున్నామయ్యా, మా తల్లిదండ్రులు లేకపోయినా మా అక్క చెల్లెల మధ్యలో లాజర్ ఉన్నాళ్ళే అనుకున్నాం, ఏదైతే మాకు ఉన్నాళ్ళే అనుకున్నామో, ఏదైతే మా ధైర్యం అనుకున్నామో, ఎవరిని చూసి మేము ముందుకు సాగుదాం అనుకున్నామో, వాడినే కోల్పోయామయ్యా మేము అని యేసు ప్రభుని చూసి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా ఆయన ద్వారా ఆ పరిస్థితి చూసి యేసు ప్రభు కరిగిపోయాడు. అవును, ఆయనది తల్లి మనసు. దేవుని బిడ్డ నువ్వు ఏడిస్తే
నువ్వు కృంగిపోతూ ఉంటే, నువ్వు నలిగిపోతూ ఉంటే ఆయన నీ పక్షాన నిలబడి నీ కన్నీటిని తొడవటానికి, ఆయన నీ మీద కనికిరము చూపటానికి ఆయన నిన్ను దాటి పోని దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇంకా కింద మనం చూసినట్లయితే ఆ పరిస్థితిని చూసి యేసుప్రభు కన్నీళ్లు కార్చాడు అని రాయబడి ఉంది. మరియా మార్త యొక్క పరిస్థితి, వారు యేసును ప్రేమించిన పరిస్థితి, యేసు దగ్గర వాళ్ళు అడుగుతున్న ఆ జాలితో యేసు వైపు చూస్తున్న ఆ పరిస్థితి యేసు ప్రభుని కన్నీళ్లు కార్చేటట్లు చేసినాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి దేవుని దగ్గర? నువ్వు మోకరిస్తే ఏమని అడుగుతున్నావు ఏసై దగ్గర? నువ్వు ఏమని చెప్తున్నావు ఏసై దగ్గర? దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేస్తున్నావా ప్రార్థనలో కూడా? లేకపోతే దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగిద్ది అనుకుంటున్నావా? లేకపోతే అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా అనుకుంటున్నావా? దేవుడు లేడు అనుకుంటున్నావా? యేసు ప్రభు శక్తి లేని దేవుడు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఎవరో దేవుడు అనుకుంటున్నావా? అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, యేసు ప్రభు నీ దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నష్టపోయావా? నష్టాల్లో ఉండి కొన్ని రోజులుగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? ప్రార్థన చేయాలి అనిపించట్లేదా? ప్రభు వైపు చూడాలి అనిపించట్లేదా? వాక్యము చదవాలి అనిపించట్లేదా? బయటికి రావాలి అనిపించట్లేదా? ఆరాధనకి వెళ్ళాలి అనిపించట్లేదా? దేవుని బిడ్డ, ఏదైనా ఒకవేళ నీ జీవితంలో శ్రమ గుండా నడిపించబడుతూ ఉంటే నీ పరిస్థితి ఇలా అయిందా? ఇక్కడ మరియా మార్తలు అలా లేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, పాదముల మీద పడి ఏడుస్తూ, అయ్యా ఏసయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే, అవును యేసు నీతో ఉంటే నీ కుటుంబంలో అపవాదికి చోటు ఉండదు, యేసు నీతో ఉంటే నీ బిడ్డలు ఇష్టానుసారంగా తిరగటానికి అవకాశం ఉండదు, యేసు ప్రభు నీతో ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే సాతాను నిన్ను ఎలా పడితే అలా నడిపించడు. నీలో నాలో మనలో యేసు ఉండాలి, అనగా వాక్యం ఉండాలి. వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి. నేను నువ్వు మనం నమ్మిన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా కన్నీళ్లు కార్చాడు. తర్వాత మార్తాతో యేసు ప్రభు అంటాడు, లాజర్ని ఎక్కడ ఉంచారు? వీళ్ళు అనుకుంటున్నారు ఇంకంతా అయిపోయింది, లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమైనా పువ్వులేసి వస్తాడేమో, లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తారేమో, ఇవి చేస్తూ ఉంటారు కదండి. ఇది చేస్తే ఏం జరిగిద్ది? పై పైన ఏదో నీకు తృప్తి, నువ్వు ఏదో కొంచెం సంతోషపడటం తప్ప అక్కడ ఏది ఒరగదు ఇలాంటివి చేయటం వలన. వీళ్ళు అలా అనుకుంటున్నారు. చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా, బా ఇంత ప్రేమించాను, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళాడు అన్నట్టు అనుకుంటున్నారు. కొంతమంది ఎంత ప్రేమించాడో అని అనుకుంటున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరూ సమస్య నుంచి వారిని బయటికి తీసుకొని రాలేదు. ఎవరు తీసుకొని రాలేదు? తీసుకొని రాలేరు కూడా. చాలామంది ఉన్నారు అక్కడ దేవుని బిడ్డలారు, చాలామంది ఆత్మీయులు ఉన్నారు, చాలామంది ఊరు ఊరు మొత్తం వాళ్ళ దగ్గరే, అరే మీ జీవితంలో ఇలా జరిగింది అని అందరూ ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఏడ్చేవాళ్ళు కొంతమంది, కొంతమంది ఏడిపించేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. అయితే యేసు వెళ్ళాడు అక్కడ. ఈ యోహాను సువార్త 11:40 చూసినట్లయితే, అందుకు యేసు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మరియా మార్తలతో యేసు ప్రభు అంటున్న మాట ఈరోజు నీతో కూడా అంటున్నాడు. నువ్వు కొన్ని సంవత్సరాలుగా యేసుని నమ్మి దేవుని బిడ్డ ఆరాధిస్తూ సన్నిధికి వస్తూ వెళ్తూ సరిగ్గా యేసు ప్రభు యొక్క కార్యాల గురించి, ప్రభు యొక్క క్రియలు గురించి, ఆయన మహోన్నతమైన హస్తము గురించి, ఆయనలో ఉంటున్న శక్తిని గురించి, ఆయనలో ఉంటున్న ప్రభావం గురించి, ఆయన వాక్యం, ఆయన మాట ఏం చేస్తుందో ఇంకా సరిగ్గా నమ్మలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు కోల్పోయింది పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు జరగబోతున్నాయి. నీ జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని బిడ్డ, ఇది తగ్గదు అని డాక్టర్లు అన్నారు. నీ జీవితంలో వీళ్ళు మారరు అని నీ చుట్టుపక్కల వాళ్ళు నీ బిడ్డల్ని చూసి అంటున్నారు. నీ భర్త యొక్క వ్యసనాలని బట్టి, నీ భర్తకుంటున్న భయంకరమైన ఆ పరిస్థితిని బట్టి ఇంకా నీ భర్త మారడు అని నీ ఇంట్లో వాళ్ళు నిన్ను బాధిస్తున్నారు. ఇంకింతే నీ జీవితం, ఇంకా నువ్వు ప్రయాసపడటం ఎందుకు అంటున్నారు. నమ్మితే కార్యాన్ని చూస్తావంటున్నాడు ప్రభు. నమ్ముతావా దేవుని బిడ్డ? చనిపోయి 4 రోజులు అయిపోయిన లాజర్ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడుంచారు ఆయన్ని అంటున్నాడు. సమాధి చూపిస్తే మరియా మార్తతో అంటున్నాడు ఏమని అంటే, అక్కడ ఉండి ఆ సమస్య ముందు ఉండి, ఆ శూన్యం ఇంకేమి లేదు, చేతులు కట్టుకొని ఆయన మొహం వైపే, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని ఒక నిరాశ యేసు వచ్చాడు. ఒక తెలియని హృదయంలో ఒక సంతోషం. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. పరిస్థితి అంతా కూడా అక్కడ ఒక
ఒక ఆశీర్వాదకరంగా సంతోషకరంగా మలచబడుతుంది. ఏదో జరగబోతుంది, ఆయన వచ్చాడని ఒక విశ్వాసం లోపల కలుగుతూ ఉంది. నీ జీవితంలో కూడా ఈ వాక్యం ఏంటన్నా, నీకు విశ్వాసం కలుగునుగాక. అవిశ్వాసంగా ఉంటున్న ఓ దేవుని బిడ్డ, అవిశ్వాసివై లోకంలో లోకాశల్లో పడిన ఓ దేవుని బిడ్డ, విశ్వాసాన్ని కోల్పోయిన దేవుని బిడ్డ, కొన్ని సమస్యలు నిన్ను అవిశ్వాసంలోనికి నెట్టివేసినాయి, కొన్ని సమస్యలు నిన్ను అవిశ్వాసినిగా చేసినాయి, కొన్ని సమస్యలు ఇంకా నా జీవితంలో ఏది, నా కుటుంబంలో అసలు ఏది జరగదు అన్నట్లుగా నిన్ను చేసినాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నమ్మితే నువ్వు దేవుని కార్యం చూస్తావు అని ఇక్కడ ఆ మాట చెప్పి దేవుని బిడ్డలారా, లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన చిన్న ప్రార్థన చేసి ఏమంటాడంటే, అక్కడ 43 మనం చూసినట్లయితే ఆయన ఇలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు, దేవుని బిడ్డ ఇంక అయిపోయింది, జీవము లేదు, అక్కడ ఇంకే ఆధారం లేదు ఇంక అక్కడ. కానీ యేసయ్య నోటి మాట ద్వారా ఇంకా అంతా అయిపోయింది, శూన్యము, ఇంకా చీకటి, నమ్మటానికి ఏది ఆధారం లేదు అనుకున్న వారి జీవితంలో నా ప్రభువు 4 రోజులైంది చచ్చి జీవము లేకుండా పడి ఉన్న సమాధిలో ఉంటున్న వాడిని యేసు ప్రభు బిగ్గరగా, లాజరు బయటికి రా అని పేరు పెట్టి పిలిస్తే పేత వస్త్రములతో కట్టబడి, దేవుని బిడ్డలారా, సమాధిలో 4 రోజులుగా ఉండబడిన లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా గడ్డు సమస్యతో ఒకవేళ నలుగు వైపులా దేవుని బిడ్డలారా ద్వారాలన్నీ ముయ్యబడి అందరు ఇంకా అది అవ్వదు, ఇంక నువ్వు చర్చికి వెళ్ళటం శూన్యం, ప్రార్థన చేయవద్దు, చర్చికి వెళ్ళొద్దు, ఇంకా దేవుని విడిచిపెట్టే అని ఒకవేళ చుట్టూరు నీకు ఇలాంటి మాటలు వినపడుతూ ఉంటే, నీ తలను నా ప్రభు ఎత్తబోతున్నాడు. విశ్వాసం ఉంచు, నమ్మి కొంచు, అధైర్యపడకు, కోల్పోయిన తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. సంతోషాన్ని కోల్పోయావు నువ్వు, ఆరోగ్యాన్ని కోల్పోయావు, ఆత్మీయతను కోల్పోయావు, నీ జీవితంలో కొంతమందిని కోల్పోయావు. తిరిగి నా ప్రభువు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, తిరిగి బలపరచబోతున్నాడు, తిరిగి నిన్ను దృఢపరచబోతున్నాడు, తిరిగి నిన్ను సంతోషంతో నింపబోతున్నాడు. ఏదైతే కోల్పోయాను, చే జారిపోయింది అనుకుంటున్నావో, జారిపోయిన చే జార్చుకున్న నీకు తిరిగి నా ప్రభువు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతావా దేవుని బిడ్డ? ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంతో ప్రేమించిన మరియా మార్త లాజర్ జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళని అనేక మంది మధ్యలో చిన్న చూపు చూడటానికి కాదు, ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ తర్వాత చూసినట్లయితే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని చూడటానికి సమాధిలో నుంచి బయటికి వచ్చిన, లేకపోతే సజీవుడుగా చనిపోయి 4 రోజులైన లాజర్ని, బ్రతికించిన లాజర్ని చూడటానికి వచ్చారు. అవును, నీ జీవితంలో ఆయన చేయబోతున్న కార్యాలు అనేక మంది విని చూసి నా దేవుణ్ణి మహిమపరచబోతున్నారు. నీ జీవితంలో ఇది ఎలా జరిగింది, జరగదనుకున్నాం మేము, నీ కుటుంబం ఇలా ఉండదనుకున్నాం, నీ బిడ్డల పరిస్థితి ఇలా ఉండదనుకున్నాం, ఇంకా నీ పరిస్థితి అయిపోయిందనుకున్నాం, ఇలా అవటానికి కారణం ఏంటని నిన్ను కూడా అడగబోతున్నారు. అలాంటి భీకర బలమైన కార్యము నా దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతావా దేవుని బిడ్డ? నమ్మితే ప్రార్థన చేస్తావా? నాతో కలిసి మోకరిస్తావా దేవుని బిడ్డ? ప్రార్థన. దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో ప్రేమించిన అయ్యాన తండ్రి మరియా మార్త, అయ్యాన తండ్రి లాజర్ జీవితాన్ని మా ముందు పెట్టారు. ఒక కీడు వారి జీవితంలో ఎదురైంది, వాళ్ళు ధైర్యపడలేదు, వర్తమానం పంపించారు, అనగా ప్రార్థించారు. నేను మేము కూడా ప్రార్థనలో, నేను మేము కూడా విశ్వాసంలో, నేను మేము కూడా నమ్మికలో, నేను మేము కూడా నీ యొక్క అయ్యాన తండ్రి కార్యాలు చూచుట్లో అయ్యా విశ్వాసంతో మేము ఉండినట్లు కృప చూపండి అయ్యా. దేవా, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా భయంకరమైన అనారోగ్యంతో ఉంటే, అయ్యాన తండ్రి నాయన చేయి దాటిపోయిన పరిస్థితిలో ఉంటే, నజరేడైన యేసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక. అయ్యా, అవిశ్వాసంలో ఉంటే అవిశ్వాసం తొలగించబడి విశ్వాసంతో వారు నిండుకుందురు గాక. అయ్యా, వారి కుటుంబంలో ఏవైనా కీడును సాతాను అయ్యాన తండ్రి తీసుకొచ్చి పెట్టి ఉంటే యేసు నామంలో అది మేలుగా మలచబడునుగాక, వారి కన్నీళ్లు తుడువుబడునుగాక, వారి కుటుంబంలో క్షేమముండునుగాక తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, లేకపోతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, అయ్యా నా తండ్రి ఇంకేదైనా అయ్యా సమస్యతో ఎదురు చూస్తూ ఉంటే, వారి జీవితంలో అయ్యా మరియా మార్తల జీవితంలో జరిగించిన అయ్యా బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949
3280116 మరి యొక్క నెంబర్ 9299005301. అందరికీ వందనాలు.